అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో చాలా మంది అందరూ వైజాగ్ నుంచి వస్తున్న వాళ్ళు. ఎలా ఉంటుంది అక్కడ సినిమా వాళ్ళు? సినిమా పిచ్చి మామూలుగా ఉండదు. సినిమా అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాకు కూడా ఇంట్రెస్ట్, కానీ నేను ఎప్పుడు సినిమాలోకి టెక్నీషియన్ వద్దాం అనుకోలేదు. ఎందుకంటే నేను జస్ట్ సెల్ఫ్ స్టార్ట్ అండ్ అంటే ఐ డెంట్ హ్యావ్ ద టూల్స్ ఆల్సో. అంత లెర్న్ అండ్ డెలివర్ ఆన్ ద గో అలా అయింది, కానీ నేను మెంటల్గా ప్రిపేర్డ్గా లేను, లైక్ యూనో. సో ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. కొన్ని రాసిపెట్టి ఉండే డెస్టినీ అంటారు కదా, అలా అయింది నాకు. సో అంటే ఎవరి దగ్గర నేర్చుకోకుండా, మ్యూజిక్ అంటే అవగాహన లేకుండా ఇండస్ట్రీలో మ్యూజిక్ ఏంటి, ఒక సినిమాకి మ్యూజిక్ ఎలా కొడతారు, నాకు కీబోర్డ్ ప్లేయర్ ఉంటారని తెలియదు. దాంట్లో కీబోర్డ్ ప్లేయర్ లేరు, కానీ ఇక్కడ ప్రోగ్రామర్స్ అలా ఉంటారని తెలియదు. అసలు ఇవేమి తెలియకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అయ్యారు మీరు? అదే అదే నాకు సర్ప్రైజ్, అదే చాలా సర్ప్రైజ్. కానీ చాలా క్విక్గా నేర్చుకున్నాను. సో కంపోజర్స్కి ఫస్ట్ టైం నుంచి లైక్ లిటరలీ ఎవ్రీడే లెర్నింగ్ అన్నమాట. అలాగే సో ఓన్లీ థింగ్ నాకు సేవింగ్ గ్రేస్ ఏంటంటే, నాకు ఒకటే ఒకటి కాపాడింది అంటే నేను అంటే నేను ప్రాపర్గా నేను గిటారిస్ట్ ని. ఓకే. సో నాకు ఎవరికి సో ఎప్పుడు ఏమైనా చేయాలన్నా లేకపోతే ఏమైనా ప్లేయర్స్ చెప్పాలన్నా నేను గిటార్ వాయించగలను కాబట్టి నాకు ఏదన్నా నాకు తెలుసు. సపోజ్ రాగవైనా ఏదన్నా కూడా నేను దాన్ని ఐ కెన్ బ్రేక్ ఇట్ డౌన్, నేను చెప్పగలను. ప్రోగ్రామర్ ఉంటే ఓకే ప్లే తీసుకోవచ్చు, ప్లే దిస్ దట్ దిస్ అని ఐ కెన్ డూ ది అరేంజ్మెంట్స్ ఇమీడియట్లీ. సౌండింగ్ అదంతా ఐ జస్ట్ లెర్న్ ఇట్, అంతా నా ఊహ నుంచి హ్యాడ్ టు పుల్ ఇట్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ అంతే.